వెల్కమ్ బ్యాక్ టు మానిస్ ప్రమిటెంట్. ఆస్కర్రావు గారు, ఇప్పుడే మన బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రకటన చేశారు, పీఆర్సీ పైన కొంతమంది ఉద్యోగుల మధ్య విభేదాలున్నాయి, కొన్ని సంఘాలు రాజకీయాలకు మొగ్గు చూపుతున్నాయనేటటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి కామెంటు ఉద్యోగ సంఘ నేతల పైన చేయడం జరిగింది. మీరు ఎలా స్పందిస్తారు ఆయన కామెంట్స్ పైన? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సీనియర్ నేత వారు కామెంట్స్ ఎస్ ఆస్కర్ రావు గారు, మీద ఆడియో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందండి, మళ్ళీ నెక్స్ట్ సజెస్ట్. తులసిరెడ్డి గారు చెప్పండి. అంటే పీఆర్సీ కానీ సిపిసి కానీ ఇవన్నీ అనేటటువంటివి ప్రభుత్వ ఉద్యోగులకు మ్యాండేట్గా ఉండవలసినటువంటి ప్రొవిజన్స్, టోటల్ చర్చ అనేటటువంటిది రెండు మూడు అంశాలపైనే మనకు కొనసాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ యా తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు కెన్ యూ హియర్ మీ? తులసిరెడ్డి గారు హలో, మీ వాయిస్ పోయింది. ఎస్ సార్, నా మాట వినిపిస్తుందండి? ఎస్ తులసిరెడ్డి గారు, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు 71 డిమాండ్లతోని వాళ్ళ సమ్మె నోటీస్ ఇచ్చారు, వాళ్ళ సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్నటువంటి వివిధ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. చర్చ అనేది కేవలం పీఆర్సీ చుట్టే కొనసాగుతుంది, అదర్ దెన్ పీఆర్సీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఉన్నాయి. వారం రోజులలో సిపిసి రద్దు చేస్తాను, సిపిసి ఫైల్ పైన సిగ్నేచర్ పెడతానంటని చెప్పి అప్పుడు ఓదార్పు యాత్రలో ప్రసంగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అదే నేను ముందే చెప్పాను, మేనిఫెస్టోను బేస్ తీసుకోవాలా. మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు నాలుగు చెప్పాము, నాలుగింటిలో ఒకటి పీఆర్సీ. కాబట్టి మిగతా సిపిఎస్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఆ మూడు విషయాల్లో మాట తప్పారు. పీఆర్సీ విషయంలో వచ్చేసి ఇక్కడ కూడా వచ్చేసి మాట తప్పడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉండేది ఏమి, ఇంతకుముందు బహుశా సిఎస్ గారు కూడా ఏదో ప్రజెంటేషన్ చేసినట్టుంది, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనే కోణంలో వాళ్ళు ప్రజెంట్ చేసినట్టుంది. దానికి ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్న కారణాలు ఏమి రెండు, ఒకటి ఒకటి వచ్చేసి విభజన అంశము, రెండవది కోవిడ్ అంశము. ఈ రెండింటి వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఉన్నంతలో బెటర్గా ఇచ్చాము అనే యాంగిల్లో వాళ్ళు జస్టిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తానంటుంది ప్రభుత్వము సిఎస్ గారు ప్రజెంటేషన్లో. ఈ రెండు కూడా ఇది సాకులు మాత్రమే. ఒకటి రాష్ట్ర విభజన ఈ 2019లో జరిగిందా? 2014లో జరిగింది, గతంలో 5 సంవత్సరాల పాటు వేరే ప్రభుత్వం పరిపాలించింది. కాబట్టి ఆ రోజు లేని అంశాలు ఎన్నో కొత్తగా 2019 వచ్చినాయా? కాబట్టి విభజన అనేది నిజమే అయితే గతంలో ప్రభుత్వానికి ఉండాలా? మళ్ళీ గత ప్రభుత్వం వచ్చేసి 43% ఇచ్చినప్పుడు ఇప్పుడు 23.29% ఎందుకు ఇస్తున్నారు? కాబట్టి విభజన అనేది ఒకవేళ సమస్యలు పరిష్కరించలేకపోతే అది మీ యొక్క అసమర్థత, మీ యొక్క తెలంగాణ నుండి రావాల్సిన అరియర్స్ కానీ కేంద్రం నుండి తెచ్చుకోవాల్సిన తెచ్చుకోలేకపోతే అది మీ అసమర్థత. దానికి వచ్చేసి మీ అసమర్థతను సాకుగా చూపి ఉద్యోగుల మీద వచ్చేసి ఆర్థిక పరిస్థితి బాగలేదు మిమ్మల్ని మీకు కొత్త కోసం అంటే ఎట్లా? కాబట్టి అది సమర్థం ఏం కాదు. రెండవదేమి, కోవిడ్ చెప్తున్నారు. కోవిడ్ ఏమన్నా మన ఒక్క రాష్ట్రానికే పరిమితమా? దేశమంతా ప్రపంచమంతా వచ్చింది, తెలంగాణలో కూడా వచ్చింది కదా. కోవిడ్ అనేది మన ఒక్క రాష్ట్రానికే స్పెషల్గా వచ్చింటే డెఫినెట్ గా మిగతా రాష్ట్రాలతో మనం కంపేర్ చేయలేమలే అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కోవిడ్ అందలకలో వచ్చింది, మనకు వచ్చింది. తర్వాత ఈవెన్ కోవిడ్ నేపథ్యంలో మీరు కోవిడ్ చెప్పి మీరు ఆర్థికంగా అనేక విధాలుగా ఎక్స్ట్రాక్ట్ చేశారు, ప్రజల నుండి రక్తం పిలిచారు. మీరు ఎక్సైజ్ ఇన్కమ్ తగ్గిందా పెరిగిందా? మీరు కోవిడ్ కాలంలో గతానికంటే ఎక్సైజ్ ఇన్కమ్ పెరిగింది, ఎందుకంటే మద్యం వచ్చేసి ధరలు పెంచారు, తాపుతో ఉన్నారు కాబట్టి ఎక్సైజ్ ఇన్కమ్ పెరిగా. తర్వాత వ్యాట్, పెట్రోల్ డీజిల్ మీద మీరు 4 రూపాయలు అడిషనల్ వ్యాట్ వేసిరి, రోడ్ సెస్ 1 రూపాయి వేసిరి, తర్వాత మిగతా ప్రభుత్వాలు తగ్గిస్తే ఇక్కడేం తగ్గించలేదు వ్యాట్ వచ్చేసి. కాబట్టి మీరు పెట్రోల్ డీజిల్ మీద మొత్తం రక్తం తాగుతా ఉన్నారు, మద్యం మీద రక్తం తాగుతా ఉన్నారు, ఇంకా ఇసుక మీద సంపాదిస్తున్నారు, ఓటీఎస్ మీద ఎప్పుడో కట్టించిన ఇళ్ల మీద అక్కడ సంపాదిస్తున్నారు. తర్వాత వచ్చేసి 196 చెత్త జీవో వేసిరి, 197 నీటి పన్ను వేసిరి, 198 తర్వాత దీనికి ఆస్తి పంపు. కాబట్టి పన్నులు పెంచుతున్నారు,
ధరలు వచ్చేసి సిమెంట్ ధర, తర్వాత మొత్తము నిత్యావసర ధరలు అన్ని పెంచారు. తేలుకొండి పాత్ర చేస్తున్నారు. కాబట్టి మీరు కోవిడ్ అనే సాకు చెప్పి మొత్తము పన్నులు పెంచారు, ధరలు పెంచారు, ఓటీఎస్ చేస్తున్నారు, ఎక్సైజ్ ఇన్కమ్ పెంచుకున్నారు, పెట్రోల్ డీజిల్ మీద అడిషనల్ వ్యాట్ అని పెంచుకున్నారు. కాబట్టి ఎందుకు తగ్గుతుంది? తర్వాత విచ్చలవిడిగా అప్పులు వచ్చేసి ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి, ఎఫ్ఆర్బిఎం పరిధి 25% కుములేటివ్ అప్పు దాటకూడదు, కానీ 36.4% అయిపోయింది. కాబట్టి అప్పు తెచ్చారు. ప్రభుత్వ ఆస్తులు విశాఖపట్నంలో దాదాపు 13 ప్రభుత్వ ఆస్తులు అమ్మి అక్కడి నుండి డబ్బు తెచ్చారు. తర్వాత వచ్చేసి మద్యం మీద అడిషనల్ ఎక్సైజ్ రిటైల్ ట్యాక్స్ అని పెట్టేసేసి 25 సంవత్సరాల కోసము దానికి ఏపీఎస్టీసీకి తాకట్టు పెట్టి మద్యాన్ని వదిలుకు మద్య నిషేధము దశల వారికి అమలు చేస్తామని చెప్పి 25 సంవత్సరాల పాటు మద్యాన్ని వచ్చేసి దాని మీద అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని చూపించేసి ఆడా 25,000 కోట్లు వివిధ బ్యాంకుల నుండి ఆడా తెచ్చిరి. కాబట్టి విపరీతమైన అప్పులు తెచ్చిరి, పన్నులు వేసిరి, ధరలు పెంచిరి, ఆదాయం స్టేట్ ట్యాక్స్ ఇన్కమ్ అన్నింటినీ పెంచుకుని ఎందుకు తగ్గిందిగా? కాబట్టి కోవిడ్ వలన ఆర్థిక దుస్థితి, కోవిడ్ కి సంబంధించి కేంద్రం నుండి స్పెషల్ గ్రాంట్లు వచ్చేటన్ని వస్తానే ఉన్నాయి. చాలా మటుకు కోవిడ్ కి సంబంధించినటువంటి ఖర్చంతా స్పెషల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందే. కాబట్టి ఏ కోణములో ఆలోచించినా ఇది సమర్థనీయం కాదు. ఉద్యోగుల మధ్య వచ్చేసి ఇప్పుడు లడాయి పెట్టాలని చూస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళు వచ్చేసి ఎట్లా లడాయి పెట్టే కుదరదు. ఎందుకంటే ఇది ప్రతి ఉద్యోగి ఫీల్ అవుతున్నాడు. అది పైకి వచ్చేసి సర్ది చెప్పేదానికి కూడా ఆస్కారం లేదు. ప్రతి ఉద్యోగి ఎంత నష్టం వచ్చింది అతనికి స్పష్టంగా తెలుస్తుంది, నెలకి ఎంత నష్టం వస్తుంది అనేది. కాబట్టి వాళ్ళు ఎంత చేసినా గవర్నమెంట్ దిగిరి రాక తప్పదు. ఇది వచ్చేసి అనవసరంగా దీన్ని ప్రొలాంగ్ చేసేసి గవర్నమెంట్ అభాసు పాలై మళ్ళైనా సర్దుకోక మళ్ళైనా డిమాండ్స్ కి అంగీకరించి తప్పదు. కాబట్టి ఇప్పటికైనా ముందు 60 నుంచి 62 సంవత్సరాలు పదవీ విరమణ వయో పరిమితిని ముందు దాన్ని ఉపసంహరించుకోవాలా? రెండవది ఫిట్నెస్, కనీస ఫిట్మెంట్ వచ్చేసి కనీసం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన మటుకన్నా 30% అయినా అనౌన్స్ చేసి హెచ్ఆర్ఏ స్టేటస్ కో, సిసిఏ స్టేటస్ కో, అడిషనల్ క్వాంటమ్ స్టేటస్ కో చేసి చేస్తే గన ఆ ఉద్యమం వచ్చేసి చల్లారడానికి అవకాశం ఉంది. ఉద్యమ స్థాయికి పోకుండా రాష్ట్రం బాగుంటుంది. ఆ కోణంలో ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాం. శ్రీరామ్ గారు, కరోనా కారణంగా రాష్ట్ర బడ్జెట్లో భారీగా తగ్గిపోయింది, ఆదాయం తగ్గిపోయింది అనేటటువంటి కారణంతో ఉద్యోగులకు మొండి చేయి చూపెట్టడాన్ని ఎలా భావించాలి? ఎందుకంటే వేరే అంశాలలో కరోనా అంశం అనేటటువంటి ముందుకు రావడం లేదు. ఉద్యోగుల బెనిఫిట్స్ వచ్చేలా కరోనా అంశాన్ని సీఎస్ స్వయంగా ప్రకటించడాన్ని ఎలా భావించాలి? ఇది ఏదో మభ్యపెట్టే కార్యక్రమం తప్ప, తప్పించుకుందామని చూసే కార్యక్రమం తప్ప. మొన్న మధ్య ఒక మంత్రి గారు ప్రకటించాడు కదా, మాకు ఆదాయం బాగానే వచ్చిందని చెప్పి, ఆదాయం దున్నపోతి దూడల్లో మేయబోతే ఎట్లలో మీ రాష్ట్రం దివాళా తీస్తోందని నేను తులసిరెడ్డి గారు విమర్శిస్తే మాకు ఆదాయం బాగానే వచ్చిందంటారు. ఇప్పుడు వీళ్ళకి పాపం జీతాలు కానీ మిగతాలు కానీ ఇచ్చేటప్పుడు మాత్రం, పిఆర్సీలు ఇచ్చేటప్పుడు మాత్రం మాకు ఆదాయం రావట్లేదు, ఆదాయం తగ్గిపోయింది, అప్పులు పాలైపోయాము, లేదంటే కోవిడ్ పరిస్థితులు ఇవన్నీ చెప్తే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఇది ఇంపార్టెంట్ తప్ప, ఇవన్నీ ఎలాగైనా సరే మెయింటైన్ చేసి లేదు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల వాళ్ళు ఏమంటున్నారు, సరే ఇప్పుడు ఇప్పుడు ఈ జీవోలన్నీ రద్దు చేసి గతంలో ఎలా ఇస్తున్నారో అలాగే ఇచ్చి కొత్త పిఆర్జీని 4 రోజులు ఆగివ్వండి అంటున్నారు. కొన్ని అలాగైనా చేయొచ్చు కదా, ఈ నెలాఖరికల్లా తగ్గిపోతుంది కోవిడ్ అంటున్నారు. తగ్గినా తగ్గకపోయినా ఇంకొక 4 రోజుల్లో అయితే తగ్గుతుంది గ్యారంటీగా, మీకు ఆదాయాలన్నీ మళ్ళీ రావడం మొదలవుతాయి. నిజంగా తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడ ఏమి తగ్గలేదు, మరి ఎక్కడో రేరుగా తప్ప మీకు ఇతరత్ర ఆదాయాలన్నీ మీకు ఖజానా బాగానే నిండుతోంది, సొంత ఖజానాలు బాగానే నిండుతున్నాయి. ఇప్పుడు జీతాలు వీళ్ళకి ఇవ్వాల్సి వచ్చేసరికి, పిఆర్సీలు వీళ్ళకి ఇవ్వాల్సి వచ్చేసరికి ఈ కొన్ని శాఖలన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా చేసిన దాంట్లో కారణం ఏంటి, రాజకీయం చేద్దామనే. దీన్ని ఉద్యోగుల మధ్య విభజన తీసి ఆల్రెడీ విభజన ఉంది. సచివాలయ ఉద్యోగస్తుల సంఘం నాయకుడు ఆయనకేదో సొంత ప్రయోజనాలు ఉన్నాయి, ఆయన వేరేగా మాట్లాడుతుంటాడు ఎప్పుడు చూసినా. ఇంకొక ఆయన ఏమో ఎమ్మెల్సీ అవుదామని చూస్తాడు, ఆయన వేరేగా మాట్లాడుతుంటాడు. ఈ ఉద్యోగ సంఘాల వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎక్కువ మారిపోతున్నారు, వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ చూసుకుంటున్నారు. అందుకనే బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఉన్న దాంట్లో అసలే వీళ్ళు కొట్టుకు చేస్తుంటే వీళ్ళలో యూనిటీ లేదనుకుంటుంటే ఇంకొక 2 మంటలు వేయడానికి ఇంకో 2 వేస్తున్నారు మంటలు వేసే కార్యక్రమం. వీళ్ళని ఎలాగని వీళ్ళు ఐక్యమైతే కనుక మొత్తం అంతా కూడా పెద్ద ఉద్యమం అవుతుందేమో అని ప్రభుత్వానికి భయం పట్టుకున్నట్టుంది. అందుకే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇది ఉద్యోగ సంఘాల నాయకులు స్టేజ్ దాటిపోయింది.
ఎందుకంటే మీరు ఏదైనా ప్రకటించక ముందే ఉద్యోగ సంఘాల నాయకులు తప్ప మీరు ప్రకటించేసిన తర్వాత ఆ నష్టాన్ని భరించాల్సి ఉద్యోగ సంఘాల నాయకులు కాదు, ప్రతి ఉద్యోగి భరించాలి. అందువల్ల ఎవరికి అవసరమైతే ఈ ఉద్యోగ సంఘాల నాయకులందరినీ తీసి పక్కన పడేస్తారు తప్ప ఏ ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. ఇందాక మీరు అన్నారు చూసారు 14 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారని, ఇంకా రాలేదు, రాబోయే రోజుల్లో రాబోతున్నారు. ఈ ఉద్యోగ సంఘాల నాయకులు పక్కన పెట్టి మరీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఫోనుల్లో మీరు చెప్పినట్టే ఉంటామండి, మీ కంట్రోల్లోనే ఉంటామండి అండి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం మానేసి, మీరు ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల కోసం ఉన్నారు, ప్రభుత్వం కోసం లేరు. మీరు ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఉద్యోగ నాయకులు తప్ప ప్రభుత్వం కోసం ఉద్యోగ సంఘాల నాయకులు కాదు. కాబట్టి మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతే ఉద్యోగులే రోడ్ల మీదకి వస్తారు, మిమ్మల్ని అవసరమైతే పక్కన పెడతారు. ఇంకొకటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి ఉద్యోగులు కూడా ఆలోచించి ముందుకు అడిగేయాలి. ఎందుకంటే రేపు పొద్దున తెలంగాణలో లాగా ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఎలాగే ఏడ్పించారో మిమ్మల్ని మీరు రేపు పొద్దున నోటీస్ ఇస్తే, సమ్మె నోటీస్ ఇస్తే మీ మీద అస్మా ప్రయోగించే అవకాశం ఉంది, లేదా మీరు పనిచేసిన కాలానికే జీతం ఇస్తామనే అవకాశం ఉంది. వీటన్నింటినీ ఆలోచించుకుని ముందుగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. మీరు ఏకతాటి మీదకి వస్తేనే ప్రభుత్వం మీ మాట వింటుంది తప్ప అందులోనూ ఒక్క మాట అందులోనూ పైగా వీళ్ళల్లో నుంచి పోలీసులు పక్కకి తీశారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు వీళ్ళు రేపు పొద్దున్న రోడ్ల మీదకి వస్తారని ప్రభుత్వానికి తెలుసు. అప్పుడు ఆల్రెడీ పోలీసులు కూడా ఇవే రూల్స్ వర్తిస్తే, ఇవే పిఆర్సీలు వర్తిస్తే వాళ్ళు కూడా ఈ ఉద్యోగస్తులు సహకరిస్తారన్న ఉద్దేశం. పోలీసులు మాత్రం పక్కన పెట్టారు, పోలీసులు పక్కన పెట్టి పోలీస్ జులుంని వీళ్ళ మీద ఉపయోగించడానికి వాళ్ళని మాత్రం పక్కన పెట్టారు. ఈ విభజించు పాలించు అనేది జరుగుతున్న దాన్ని పోలీసు ఉద్యోగస్తులు కూడా గమనించాలి. ఈ రోజు మిమ్మల్ని పక్కన పెట్టారని మీరు సంతోషిస్తే రేపు ఇంకో రూపంలో మీకు దెబ్బ పడుతుంది. కాబట్టి ఉద్యోగస్తులందరూ ఏకతాటి మీదకి వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప, లేదంటే ప్రభుత్వం మాత్రం దీంట్లో ఉక్కుపాదం మోపే అవకాశం ఉంది, మీలో విభజన తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ రెండు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగస్తులు నాయకుల మీద ఉంది. మనతో పాటు ఏపీ ఎన్జీఓస్ నాయకులు విద్యాసాగర్ గారు చేయను. విద్యాసాగర్ గారు, వెల్కమ్ టు మా న్యూస్. నమస్తే అండి. విద్యాసాగర్ గారు, అంటే సిఎస్ గారు పత్రికాముఖంగా ఒక వాక్యాన్ని మొత్తం ఆయన స్పష్టం చేశారు, కొత్త పిఆర్సీతో ఉద్యోగుల వేతనాలు తగ్గవు, కరోనా కారణంగా ఉద్యోగులకు కోత విధిస్తామంటని చెప్పి ఆయన రెండు అంశాలు స్పష్టం చేశారు. ఉద్యోగస్తులు ఎలా స్వీకరిస్తారు ఈ అంశాన్ని? సార్, కరోనా ఆర్థిక పరిస్థితి అనేది గత 2 నెలల నుంచి ఇప్పటి వరకు జరిగిన 10 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగుల్లో చెప్తున్నారు. నిన్న సిఏజీ రిపోర్ట్ వచ్చింది, సిఏజీ రిపోర్ట్ మీద ప్రభుత్వ పెద్దలు కూడా ట్వీట్స్ చూసాం మనం. ఆల్రెడీ 84,000 కోట్ల రూపాయలు మాకు ఆదాయం వచ్చింది, 21,000 కోట్ల ఆదాయం పెరిగింది. కరోనా నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఇప్పుడుగా పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుంటే ఉద్యోగుల జీతాలకి చాలా ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం, జీతాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది అంటున్నాం. మేమైతే వైట్ పేపర్ ఒకటి పబ్లిష్ చేయండి అని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వాన్ని ఒకటే మాట్లాడుతున్నాం, ప్రభుత్వ జీతాలకి 2018లో ఎంత ఖర్చు పెట్టారు, 2017లో ఎంత ఖర్చు పెట్టారు, 19, 20, 21లో ఎంత ఖర్చు పెట్టారో తెలియజేయండి. ఎందుకంటే మాకు 4 సంవత్సరాల నుంచి పిఆర్సీ ఇవ్వాల, 4 సంవత్సరాల నుంచి ఒక డిఏలు కూడా ఏమి శాంక్షన్ చేయాల. మీరు పిఆర్సీ ఇవ్వకుండా, డిఏలు ఇవ్వకుండా, ఏ ఎలవెన్సెస్ పెంచకుండా, ఏ రేట్స్ స్లాబ్స్ పెంచకుండా ఉద్యోగుల జీతాల ఖర్చు ఎందుకు పెరుగుతాయి? మేము దాని రూపేణ మేము చెప్తుంది ఏంటంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగుల్ని తీసుకొచ్చి మీకు గవర్నమెంట్ సెక్టర్లో కలిపి మా 010 పొత్తు కింద వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. మేము విధానపరమైన నిర్ణయం, దాని నిర్ణయాన్ని విభేదించట్లా, కానీ ఎక్కడ లేని విధంగా వాటిని మీరు తీసుకొచ్చి కలిపారు కాబట్టి వాటి యొక్క డబ్బులు కూడా మా దాంట్లో పడుతున్నాయి. అట్లాగే ఏ రాష్ట్రంలో లేని గ్రామ సచివాలయ వ్యవస్థను మీరు తీసుకొచ్చుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి మీ విధాన నిర్ణయం మీరు తీసుకున్నారు, దాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం, దాని వేరే అంట్లా. కానీ 137,000 మంది ఎవరైతే గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరి జీతాలని మాకే కలుపుతున్నారు. 250,000 మంది వాలంటీర్లు ఎక్కడా లేరు ఈ భారతదేశంలో, ఏ రాష్ట్రంలో 250,000 మంది వాలంటీర్ల జీతాలు మా దాంట్లోనే కలుపుతున్నారు. రేషన్ డిపోకి నార్మల్ గా వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళ కోసం వాళ్ళకు ఒక డిపో ఒక బండి ఇది చేస్తున్నారు, దాన్ని మేము విభజించట్లా. కానీ దానికి సంబంధించిన డబ్బులు, సలహాదారులు 200 మంది, 140 మంది సలహాదారుల డబ్బులు, ఈ మొత్తం కలిపి ఉద్యోగుల అకౌంట్లో వేసి మాకు పైసా పెంచకుండా, డిఏలు ఇవ్వకుండా,
మా లోన్లన్నీ పెండింగ్ పెట్టి మా డబ్బులన్నీ గవర్నమెంట్ వాడేసి మాకు ఒక్క రూపాయి ఇది కానీ ఇంకోటి కానీ జరగకుండా ఇవాళ ఆలోపన సడను ఉద్యోగులకు సంబంధించి మాకు ఖర్చు ఎక్కువైపోతుంది, మేము ఎక్కువ చేస్తూనే ఉన్నాం. అందుకే మేము అంటున్నాం 2018లో ఎంత ఖర్చు అయింది, 2019లో ఎంత ఖర్చు అయింది, 2020లో ఎంత ఖర్చు అయింది ఇవ్వండి. మీరు ఈ వ్యవస్థలన్నింటినీ తీసుకొచ్చి కలిపారు కాబట్టి ఈ కలిపిన వ్యవస్థలన్నింటి ఖర్చు ఎంత, మాకు న్యాచురల్గా ఇక్కడ ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సంబంధించి మీరు ఇచ్చే పెట్టేది ఎంత అని కూడా అడుగుతున్నాం. మీరు ఇప్పుడు ముప్పటిగా ఆ వ్యవస్థలన్నింటినీ పెంచేసుకుని ఖర్చు పెంచుకుని అవన్నీ మాలో పడినట్టు ప్రజల్లో ఒక భావన అనమాట, ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ప్రజలకి, ఉద్యోగులకు 1000 కోట్లు ఇస్తున్నారా ఇంకోటి చేస్తున్నారా అని. అది మీరు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. తప్పితే ఈ 4-3.5 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు పెరిగింది 1 రూపాయి ఉందా అని అడుగుతున్నాం. అట్లాగే పిఆర్సీలో 1 రూపాయి కూడా తగ్గదని చెప్తున్నారు ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ గారు కూడా అదే చెప్పారు, ఏమీ తగ్గవు, వాళ్ళ జీతాలు వాళ్ళకు ఉంటాయని. మీరు 27% ఫిట్మెంట్ తీసుకుంటున్నాం, నిన్నటిదాకా మేము డిసెంబర్ 31 వరకు 27% ఫిట్మెంట్ తీసుకున్నాం. మీరు ఆ ఫిట్మెంట్ని 23 చేశారు, జీతాలు తగ్గకుండా ఎలా వస్తాయి? మీరు పెంచింది ఏంటి చెప్పండి పిఆర్సీలో. అలాగే హెచ్ఆర్ఏ 20% తీసుకునే వాళ్ళకి, హెచ్ఆర్ఏ 20 ని 16, 30% తీసుకునే సెక్రటరీ అండ్ హెచ్ఓడీలకి 13 ని 16, అలాగే హెడ్ క్వార్టర్స్ లో ఉన్న 20% ని 8%, అంటే కొంతమంది ఉద్యోగులకు 4%, కొంతమంది ఉద్యోగులకు 14%, కొంతమంది ఉద్యోగులకు 12%, హౌస్ రెంట్ ఎలవెన్స్ తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అంటే 20% తీసుకునే వాడు 8% తీసుకునే పరిస్థితికి వచ్చింది. సిసిఏ సిటీ కాంపెన్సేటరీ ఎలవెన్స్ ఉన్నదాన్ని అది ఇప్పుడే పిఆర్సీలో రికమెండ్ చేసింది, ఇప్పుడు వచ్చింది కూడా కాదు. మాకు ఎన్నో దశాబ్దాల నుంచి మేము అనుభవిస్తున్న సిటీ కాంపెన్సేటరీ ఎలవెన్స్ ని రద్దు చేస్తున్నారు. అలాగే పెన్షనర్స్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని రద్దు చేస్తున్నారు. మీరు ఉన్న అడిషనల్ క్వాంటమ్ తీసి, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు అడుగుతున్నాయి కాదు, ఇవన్నీ దశాబ్దాల తరపున ఉద్యోగులకు ఉన్నాయి. ఉద్యోగులకు దశాబ్దాల తరపున ఉన్న అన్నింటినీ ఫిట్మెంట్, ఇంకొకటి ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం. ఇప్పటి వరకు 11 పిఆర్సీలు అయినాయి, మన పక్కన 8 రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైనా, ఈ రాష్ట్రంలోనైనా, ఎప్పుడైనా ఎక్కడైనా ప్రకటించిన ఐఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ వచ్చిన పరిస్థితి ఉన్నదా? ఎస్ఆర్ఏకే మీ పిఆర్సీకి సంబంధం ఏమిటి? పిఆర్సీ కమిషనర్ అశుతోష్ మిశ్రా గారు 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం అంతా తిరిగి 200 అసోసియేషన్లతో ఉద్యోగులతో